హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్. ఈ వ్లాగ్ అయితే 31 డిసెంబర్ ఇంకా 1 జనవరి తీసిన వ్లాగ్స్. సో అప్పుడెప్పుడో 15 డేస్ బ్యాక్ తీసినవి ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. 31 సెలబ్రేషన్స్ కోసం అయితే మేము సందీప్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ ఉండే ఆడవాళ్ళందరూ కూడా చక్కగా ముగ్గులు అవన్నీ వేస్తున్నారు. ఇప్పుడు టైం 7 అలా అవుతుందన్నమాట. నేను కూడా కొంచెం మొహమాటంగానే వెళ్ళి అందులో జాయిన్ అయ్యాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ మంచిగా కలిపేసుకున్నారు, అందరూ ఫ్రీగానే ఉన్నారు, చాలా బాగుంది. ఇంకా వాళ్ళ ఫ్లాట్స్లో ఉండే వాళ్ళైతే ఒక డ్రెస్ కోడ్ అనుకున్నారనమాట, బ్లూ కలర్ అని. ఒకే ప్యాటర్న్తో ఉండేది టాప్స్ తీసుకుని అందరూ చక్కగా రెడీ అయ్యారు. ఇంకా నేనైతే లోపల హ్యాపీ న్యూ ఇయర్ ఉంటుంది కదా, సో అవన్నీ కూడా రాశాను. అలాగే ముగ్గుకి కొన్ని కలర్స్ అవి కూడా వేసాను అన్నమాట. నేను ఎక్కడున్నా సరే అందరినీ కలిపేసుకుంటాను ఆల్మోస్ట్, నాకు నచ్చితే. నచ్చకపోతే మాత్రం కొంచెం రిజర్వ్డ్గా ఉంటాను, ఎందుకులే మనకి ఎందుకులే అని చెప్పి. సో ఆ రోజంతా హ్యాపీగా గడిచిపోయింది. జనవరి 1 అనగానే నాకు స్కూల్ డేస్ గుర్తొస్తాయి. 31కే చక్కగా దాచుకున్న డబ్బులు ఉంటాయి కదా, వాటితోటి కొన్ని గ్రీటింగ్స్ కొనేవాళ్ళం. ఇంచుమించుగా అందులో ఫ్లవర్స్ ఎక్కువగా ఉండేవి. ఇంకా హీరోయిన్స్ చార్ట్లు అలాగే హీరోస్వి ఉంటాయి కదా, సో వాటిని కొనేవాళ్ళం అనమాట. కొనేసి వాటికి కవర్స్ మేమే ప్రిపేర్ చేసుకొని వాటిని బెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ పంచేవాళ్ళం. అలాగే కొంచెం టచ్లో ఉండే ఫ్రెండ్స్కి వేరే రకమైన గ్రీటింగ్స్ అవి ఇచ్చేవాళ్ళం. బెస్ట్ ఫ్రెండ్స్కి అయితే కొంచెం ఎక్కువ 2 రూపీస్ 5 రూపీస్ గ్రీటింగ్స్ అయితే పంచేవాళ్ళం. ఇప్పుడైతే గ్రీటింగ్స్ అవి లేవు, వాట్సాప్లో హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ చేసుకోవడమే అంతే. ఇంకా చెప్పాలంటే ఎవరైనా పెట్టిన ఫొటోస్ ఉంటాయి కదా, సో వాటిని ఫార్వర్డ్ చేయడం. చిన్నప్పటి రోజులు బాగా గుర్తొస్తూ ఉంటాయి అప్పుడప్పుడు, అవి చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఇక్కడైతే చిన్నపిల్లలందరికీ కలిపి కొంచెం అందరికీ గిఫ్ట్ పార్టిసిపేషన్ గిఫ్ట్ లాగా మళ్ళీ వేస్తారు కదా అందుకే. ఇక్కడైతే లక్కీ 4th రౌండ్లో అవుట్ అయిపోయింది, సో అందుకే అది డిసప్పాయింట్ అయిపోయింది. నేనేమో దాన్ని ఊరుకోబెడుతున్నాను. నాకెందుకు మాట్లాడడం వరకు ఓకే, కానీ ఇలాంటి గేమ్స్ పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం చాలా సిగ్గుగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అంతే, ఎక్కువగా గేమ్స్ అవి ఆడేదాన్ని కాదు నేను. ఇక్కడ లాస్ట్ ఇద్దరికి స్టోన్ లేదన్నమాట కట్టడానికి, అందుకని చెప్పి ఇక్కడ ఒక ఫ్లవర్ పెట్టారు. ఎవరు చూస్తే వాళ్ళు ఉందన్నమాట.
ఇంకా తర్వాత ఫుడ్ అంటే డిన్నర్ అన్నమాట. ఇక్కడ అందరూ చాలామంది బగారా రైస్ పెడతారు, దాంట్లోకి కాంబినేషన్గా కర్రీస్ అవి ఉంటాయన్నమాట. నాకైతే ఎందుకో అనకూడదు కానీ బగారా రైస్ అవి నాకు అస్సలు నచ్చవు. వైట్ రైస్లోకి కాంబినేషన్గా ఏమైనా తింటాను కానీ ఇలాంటి రైస్ అయితే ఎందుకో నేను తినలేను. ఆ రోజు అయితే నేను అస్సలు తినలేకపోయాను. కూర్చొని మాట్లాడండి. డిన్నర్ అయిపోయిన తర్వాత సరదాగా చిట్టీలు గేమ్ ఆడారు. అందులోని ఎవరికి ఏ చిట్టి వస్తే అది చేయాలన్నమాట. సో సందీప్కి డ్యాన్స్ వచ్చింది, సందీప్ డ్యాన్స్ చేశాడు. తర్వాత మా మావయ్య గారు వాళ్ళు వచ్చేసి ప్రపోజ్ చేసుకున్నారు. బాగుంది కదా. అలా కొంచెం సేపు ఎంజాయ్ చేసిన తర్వాత 12:00 కేక్ కటింగ్ చేశారు. మళ్ళీ మళ్ళీ మంచిపోరు అయిపోయి. ఇంకా నైట్ ఇంటికి వచ్చి పడుకునేసరికి 1 అయింది.
తర్వాత మార్నింగ్ లేచి ఇదిగో ఇలా ముగ్గు వేసాను సందీప్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. తర్వాత అక్కడే సందీప్ వాళ్ళ ఇంటి ఎదురుగా ఉండే ఫ్లాట్లో వాళ్ళు కొత్తగా షాప్ ఓపెన్ చేశారంట. సో రమ్మన్నారు, 11 o'clock అలా వచ్చి ఒకసారి తాంబూలం తీసుకురావడానికి రండి అని చెప్తే అత్తయ్యగారు నేను లక్కీ కలిపి వెళ్ళాము. ఇంకా అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా వచ్చారు. సో వాళ్ళ షాప్ అయితే ఇది కొత్తగా ఓపెన్ చేశారంట. కొంచెం సేపు అలా చూసి వెళ్ళిన వాళ్ళం ఉట్టి చేతులతో రాకూడదు కాబట్టి ఒక 300 వరకు మొత్తం అంతా లక్కీకి కావాల్సినవి ఇంట్లో పాలు పెరుగు వీటన్నిటికీ కూడా ఒక 300 పెట్టి పర్చేస్ చేసి వచ్చాము. ఇదంతా కూడా జనవరి 1st రోజు జరిగింది. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి అందరం కలిసి గుడికి వెళ్ళాము. మియాపూర్లో హనుమాన్ టెంపుల్ అంటే అక్కడ రామాలయం కూడా ఉంటుంది. సో చాలా బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళాము. చాలా పెద్ద ఆంజనేయ స్వామి, మార్నింగ్ చూస్తే చాలా బాగుంది అనిపించింది. ఇంకా అక్కడికి వెళ్ళి అభిషేకం అది చేయించుకుని తర్వాత కొంచెం సేపు కూర్చుని ఫొటోస్ అవి తీసుకుని ఇంటికి వచ్చేసాము. టెంపుల్ మొత్తం చాలా బాగుంటుంది, ఎవరైనా మియాపూర్లో ఉంటే ఖచ్చితంగా చూడండి, చూడకపోతే చాలా చాలా బాగుంటుంది. ఇది మన న్యూ ఇయర్ కాదు, నాకు తెలుసు ఉగాదియే మన న్యూ ఇయర్, కాకపోతే మనం కూడా సమాజంలో ఉన్నాం కాబట్టి కొన్ని విషయాల్లో మనం కూడా మారాలి. లక్కీ ఉందనుకోండి, ఇప్పుడు అమ్మ వాళ్ళందరూ కేక్ కట్ చేస్తున్నారు మనం ఎందుకు కట్ చేయకూడదు అని చెప్పి గోల్ చేస్తూ ఉంటుంది. ఇదేం పెద్ద తప్పైతే కాదు, కానీ ఉగాది కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాము అందరితో పాటు గోవింద. ఇంకా నైట్ వచ్చేసరికి అందరం కలిసి చట్నీస్కి వెళ్ళాము. మాయ్ గారు వచ్చేసి ఇక్కడ ట్రీట్ ఇచ్చారనమాట. మాయ్ గారు వాళ్ళ పెళ్లి రోజు అయింది December 19th. అప్పుడు మేము లేము, మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము పెళ్లి హడావిడిలో. సో అప్పుడు మేము మిస్ అయ్యాం కదా, అందుకు అందరం కలిసి ట్రీట్కి వెళ్ళాము. డిన్నర్కి వెళ్ళాము. చట్నీస్ ఉంటుంది కదా, ఇది KPHB ఉంటుంది మనకి, JN2 దగ్గర. చాలా బాగుంటాయి, ఇక్కడ మంచిగా ఉంటుంది క్వాలిటీ అంతా కూడా. అలాగే ప్యూర్ వెజ్ అనమాట. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ వెజ్ రెస్టారెంట్లని ప్రిఫర్ చేస్తాము. ఎప్పుడైనా బయటికి ఎక్కడికైనా వెళ్ళామంటే అక్కడ కూడా ఉడిపి అలాంటివి ఉన్నాయా లేవా అన్ని చూసుకుంటాము. ఒకవేళ దొరకకపోతే అప్పుడు వేరే రెస్టారెంట్కి వెళ్తాం, కానీ ఇంచుమించుగా ఎప్పుడు వెళ్ళినా కూడా ప్యూర్ వెజ్ రెస్టారెంట్లో ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ స్టార్టర్గా అయితే బేబీకార్న్ 65 ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. సో అది ట్రై చేసాం. ఆ తర్వాత బటర్ నాన్స్, ఇంకా వెజ్ బిర్యానీ. సో అందరూ అన్నీ షేర్ చేసుకుని తిన్నాక ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇది నెక్స్ట్ డే జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. ఏంటి అంటే చేతులు రెండు కొంచెం కాలాయి అన్నమాట. టమాటాలు ఉడికించి మిక్సీ గ్రైండర్లో వేసి పేస్ట్ చేయాలి. సో వేడిగా ఉండేటప్పుడు గబుక్కును మిక్సీలో వేసేసాను. తెలుసు నాకు వేడిగా ఉందని, కాకపోతే టైం అయిపోతుందని చెప్పి వేసేసాను అన్నమాట. సో వేడికి ఆ ప్రెజర్ అందులో ఉండిపోయి ఆ మూత వెనక్కి నెట్టి లోపల ఉండే పేస్ట్ అంతా చల్లా చెదురుగా పడింది. మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ మీద ఇంకా నా హ్యాండ్స్ మీద పడిపోయి బొబ్బలు వచ్చేసాయి, వేడిగా అంటుకుపోయింది అనమాట. అయితే ఇక్కడ అది తగ్గడానికి నాకు 10 డేస్, ఎవరైనా వేడివేడిగా మిక్సీ జార్లో ఏవైనా ఫుడ్ ఐటమ్స్ అవి వేసి గ్రైండ్ చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇది January 1st అయిపోయిన 1 week తర్వాత తీసిన వీడియో. యాక్చువల్గా ప్రతి ఇయర్ కూడా 31st మా వారి ఆఫీస్లో ఒక పార్టీలా జరుగుతుందన్నమాట, యానివర్సరీ పార్టీ. సో అందులోని బెస్ట్ ఎంప్లాయీస్కి గిఫ్ట్స్ అవి ఇస్తారు. ఈసారి 1 week లేట్గా అయింది. సో ఈసారి బెస్ట్ ఎంప్లాయీగా మా వారికి అయితే ఈ సిల్వర్ ఐటమ్ గిఫ్ట్గా వచ్చింది. ఇంతకుముందు నేను కుందుల్ని షేర్ చేశాను మీతోటి, ఇదైతే బాక్స్ అన్నమాట. చాలా ముద్దుగా ఉంది, ఎంత నచ్చిందో నాకు. మా వారికి ఇచ్చినా కూడా అది నేనే సెలబ్రేట్ చేసుకుంటాను, ఎందుకంటే మన ఇంట్లో ఉండే ఆడవాళ్ళకే కదా అది బాగా నచ్చుతుంది. అందులోకి మనకు ఉపయోగపడే ఐటమ్ కాబట్టి ఒక రకమైన ఆనందం. ఇంకా ఆ బాక్స్ అయితే పూజలో ఉపయోగించాలి, దేనికి పెట్టాలనేది చూస్తాను. సో ఈ బాక్స్ భలే ముద్దు వచ్చేస్తుంది, నాకైతే బాగా నచ్చేసింది. మా వారికైనా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది నేనే. స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు, వచ్చిన వెంటనే దేవుడి దగ్గర పెట్టేసి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పేసుకున్నాను. ఇది చిన్నపిల్లలకి మనం స్నాక్స్ పెడతాం కదా, అంటే లక్కీకి పెట్టే స్నాక్స్ బాక్స్ ఇలాగే ఉంటుంది. సో అంత ఉందన్నమాట, చాలా చాలా బాగుంది. సరే అండి, ఇంకా ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.